హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేది చూసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, మనం లాస్ట్ టాపిక్లో వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంటాయి, అండ్ బేసిక్ సర్వీస్ మోడల్స్ అనేది ఆఫరింగ్ చేస్తుంది అనేది చూసుకున్నాం మనం. ఎందుకు ఇది మనం 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అంటామని అంటే, ఇందులో 5 మనకి పాయింట్స్ ఉంటాయి కాబట్టి, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఇందులో ఓన్లీ మనకి 4 మోడల్స్ ఉంటాయి కాబట్టి, అండ్ 3 సర్వీసెస్ అంటే ఓన్లీ ప్రొవైడ్ 3 సర్వీసెస్ బై ద క్లౌడ్ కంప్యూటింగ్. సో దట్స్ ద రీజన్ 5-4-3 రూల్ అనేసి అంటామని కూడా చూసుకున్నాం. అండ్ మనం వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ని, 1 by 1 కూడా మనం చూసుకున్నాం. సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి చూసుకుందాం. సో డిప్లాయ్మెంట్ మోడల్స్ వచ్చేసరికి మనకి 4 మోడల్స్ ఉంటాయి కదా, పబ్లిక్ మోడల్, ప్రైవేట్ మోడల్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. సో దీస్ ఆర్ ద 4 క్లౌడ్స్ అనమాట మనకి డిప్లాయ్మెంట్ మోడల్స్లో వచ్చేసరికి. ఫస్ట్ మనం పబ్లిక్ క్లౌడ్ చూసుకుందాం. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఎలో యు సిస్టమ్ అండ్ సర్వీసెస్ టు బి ఈజీలీ యాక్సెసబుల్ టు జనరల్ పబ్లిక్. అంటే మనకి ఏంటంటే, పబ్లిక్ అందరికీ యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గూగుల్ అంటే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ద ఆర్ సర్చ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ సర్చ్ ద డేటా ఫ్రమ్ ద గూగుల్. అమెజాన్ అంటే మనం ఏదైనా కావాలనుకుంటే మనం సర్చ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ అని చూసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పబ్లిక్ క్లౌడ్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో మనకి పబ్లిక్ క్లౌడ్లో దిస్ ఇస్ ద డయాగ్రామ్ అనమాట మనకి. ఇందులో ఏంటంటే, డోంట్ లాఫ్ ఆన్ మై డయాగ్రామ్స్. సో ఓకే, దిస్ డయాగ్రామ్స్. సో ఫస్ట్ ఒక హ్యూమన్ ఉన్నారు, వీళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఒక మెసేజ్ కంప్యూటర్ సర్వీసెస్ అయినా కావచ్చు, మెసేజ్ సర్వీసెస్ అయినా చేస్తారు. అండ్ ఇదేంటి, ఇంకొక పర్సన్స్ ఏంటి, అప్లికేషన్ సర్వీసెస్ 2 ఎట్ ఎ టైమ్ హ్యూమన్స్ అనేవాళ్ళు, అప్లికేషన్ సర్వీసెస్ అనేవాళ్ళు చేస్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ పర్సన్ ఏంటి, ప్లాట్ఫామ్ సర్వీసెస్ అనేవాళ్ళు చేస్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ దిస్ విల్ బి ప్రొవైడింగ్ బై ద పబ్లిక్ క్లౌడ్ అనమాట. ఇలా హ్యూమన్స్ అనేవాళ్ళు చేసుకోవచ్చు, స్టోరేజ్ సర్వీసెస్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ప్రొవైడింగ్ బై ద పబ్లిక్ క్లౌడ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ మనకి, కాస్ట్ ఎఫెక్టివ్, రియలైబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, హైలీ స్కేలబిలిటీ అనేవి మనకి బెనిఫిట్స్ అనమాట బై పబ్లిక్ క్లౌడ్. అండ్ ఆల్సో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనకి లో సెక్యూరిటీ, అంటే దీనికి సెక్యూరిటీ అనేది లో ఉంటుంది అనమాట, అండ్ లెస్ కస్టమైజబుల్. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్ మోడల్ ఏంటి మనకి, ప్రైవేట్ క్లౌడ్ కదా. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి చేస్తుందంటే, ఇక్కడ మనకి ఇందులో ఎలో సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసబుల్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆపరేటెడ్ ఓన్లీ విత్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఆర్గనైజేషన్లో మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అంటే అందరికీ ఉండదు ఇది పబ్లిక్ లాగా, ఓన్లీ ఏంటంటే ప్రైవేట్ అనమాట ఇది. అంటే ఇప్పుడు సపోజ్ మీ కాలేజ్ ఒకటి ఉంది. సో మీ కాలేజ్లో మీకు ఏంటంటే, మీకు ఎవరైతే కాలేజ్ స్టూడెంటో వాళ్ళకి మాత్రమే క్లాసెస్ వినే చాయిస్ కానీ అలా ఉంటుంది కదా. సో అది, సో మీరు ఇంకొకటి ఏంటంటే, వేరే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మీ కాలేజ్లో మేము కూడా ఫ్రీగా వింటామంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా? నో కదా. సో ఇదే అనమాట మనకి, అంటే ఓన్లీ విత్ ఇన్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఇలా ప్రొవైడ్ చేయడం డేటా. ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్పాను జస్ట్ ఇలా. అండ్ దిస్ ఈజ్ అ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. సో దీని డయాగ్రామ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, యువర్ అప్లికేషన్, యువర్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ ఐటీ రిసోర్సెస్, క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లౌడ్ ఇంటర్నెట్ వర్క్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. అంటే దీంట్లో మనకి పబ్లిక్గా విజిబుల్గా ఉండదు డేటా, ఓన్లీ మనకి విజిబుల్గా ఉండేది ఏంటంటే ప్రైవేట్గా ఉంటుంది అనమాట. ఓన్లీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అనమాట డేటా అనేది. అంటే అప్లికేటింగ్ ఉండాలి, ఎవరి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా స్టోర్ చేసుకుని ఉంటేనే ఇందులో డేటా అనేది మనకు వస్తుంది. సో దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, హై సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, కాస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, మోర్ కంట్రోల్, ఇంప్రూవ్డ్ రియలైబిలిటీ. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి, రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్, హై స్పీడ్, లిమిటెడ్ స్కేలబిలిటీ, అడిషనల్ స్కిల్స్. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది మనకి, హైబ్రిడ్ క్లౌడ్ కదా, మిక్చర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ ద పబ్లిక్ క్లౌడ్, వైల్ ద క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై యూజింగ్ ద ప్రైవేట్ క్లౌడ్. సో ఏంటంటే, హైబ్రిడ్ క్లౌడ్ ఏంటంటే మిక్చర్ అనమాట, పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది హైబ్రిడ్ క్లౌడ్. అంటే మనం పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేసేమో మనము క్రిటికల్ యాక్టివిటీస్ అనేవి పెర్ఫామ్ చేస్తాం అనమాట, వేర్ హ్యాస్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసేమో నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తాము. సారీ, పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేసేమో నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ చేస్తాము, ప్రైవేట్ ఏమో క్రిటికల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద హైబ్రిడ్ క్లౌడింగ్.
నెక్స్ట్ దీనిలో డయాగ్రామ్ వచ్చేసరికి మనకి దిస్ ఇస్ ఎ డయాగ్రామ్, ఐఎమ్ నాట్ ఏ దట్ మచ్ గుడ్ ఆర్టిస్ట్, హైబ్రిడ్. సో ప్రైవేట్ ఇంటర్నల్ ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ అనే ఉంటుంది. ఇలా మనకి మొత్తం కమాండింగ్ ఉండేసి ఇది ఒక క్లౌడ్ అన్నమాట. ఇది ఒక క్లౌడ్లో మనకి ఇలా ప్రైవేట్ ఇంటర్నల్గా పబ్లిక్గా రెండు కమాండ్ అవుతాయి అని చెప్పాను కదా. సో ప్రైవేట్ పబ్లిక్ ఇంటర్నల్గా ఇది ఇట్లా ఇవన్నీ మొత్తం కమాండ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. హైబ్రిడ్ అనేది మొత్తం ఈ రెండు కాంబినేషన్లో వచ్చేస్తుంది. సో బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ హైబ్రిడ్ క్లౌడింగ్ వల్ల ఇది స్కేలబిలిటీగా ఉంటుంది, సెక్యూరిటీ అనేది కూడా గుడ్ ఉంటుంది, కాస్ట్ ఎఫిషియన్సీ, ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఎక్కడైనా యూజ్ చేసేలాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. సో డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి ఇక్కడ నెట్వర్కింగ్ ఇష్యూస్ వస్తాయి, సెక్యూరిటీ కంప్లైన్సెస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ ఇది కూడా వస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ద హైబ్రిడ్ క్లౌడ్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమ్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసబుల్ బై గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ షేర్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిట్వీన్ సెవెరల్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ. ఇట్ మే బి మేనేజ్డ్ ఇంటర్నల్లీ బై ఆర్గనైజేషన్ బై థర్డ్ పార్టీ. అంటే ఏంటంటే మనకి ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్లో ఏం చేస్తామంటే మనకి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అదే మనం ప్రైవేట్ క్లౌడ్లో చూసుకుంటే ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ అని చెప్పాం కదా, ఇక్కడేమో గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. లైక్ ఇప్పుడు JNTUH ఉంది, ఈ JNTUH లో మనకి అన్ని కొన్ని కాలేజెస్ అన్నీ వర్క్ అవుతాయి కదా. సో ఇదేంటంటే లైక్ ఇది అన్ని కాలేజెస్ అనేవి ఇట్లా గ్రూప్గా ఇది హ్యాండిల్ చేస్తుంది కదా. సో ఇట్లా అనమాట, ఇది లైక్ ఇది కమ్యూనిటీ అనమాట, ఇది అన్నింటినీ హ్యాండిల్ చేస్తుంది. అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మొత్తం హ్యాండిల్ చేసేస్తుంది అనమాట ఇక్కడ. ఇట్ షేర్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిట్వీన్ సెవెరల్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ. అంటే ఇది ఏమని ఉంది, ఇది ఉంది కదా. సో ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లైక్ ఇప్పుడు సెమ్ టైం టేబుల్ ఉంది, ఇది రిలీజ్ చేస్తుంది అన్ని కాలేజెస్కి, ఇలా షేర్ చేస్తుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా. సో ఇట్ మే బి మేనేజ్డ్ ఇంటర్నల్లీ బై ఆర్గనైజేషన్ ఆర్ బై థర్డ్ పార్టీ. అంటే ఇది ఏంటంటే మనకి ఇది ఆర్గనైజేషన్తో అయినా లేదా థర్డ్ పార్టీతో అయినా మేనేజ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట కమ్యూనిటీ క్లౌడ్ అనేది. సో లెట్స్ సీ ద డయాగ్రామ్. సో దిస్ ఇస్ అ క్లౌడ్. ఈ క్లౌడ్లో మనకి ఇలా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, లైక్ ఇన్ని సమ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో ఏమవుతుంది అంటే డేటా లైక్ సమ్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ ఇట్, అంటే ఆర్గనైజేషన్ వన్ ఉంది, ఆర్గనైజేషన్ టూ ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ వన్లో దీవీళ్ళకి ఒక్కొక్కరి డేటా అనేది సపరేట్గా పంపిస్తున్నాం, అండ్ నేను నెక్స్ట్ ఆర్గనైజేషన్లో ఇట్లా డేటా అనేది పంపిస్తున్నాం. ఇట్లా ఇది గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి మనకి ఇట్లా డేటా అనేది పంపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కమ్యూనిటీ క్లౌడ్. సో బెనిఫిట్స్ ఆఫ్ కమ్యూనిటీ క్లౌడ్: కాస్ట్ ఎఫెక్టివ్, షేరింగ్ అమాంగ్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ. సో దిస్ ఈస్ ద బెనిఫిట్స్. నెక్స్ట్ సీ ద ఇష్యూస్. అంటే ఇష్యూస్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న సేమ్. వీ కెన్ ఆల్సో రైట్ ద డిసడ్వాంటేజెస్కి కూడా మీరు సేమ్ రాసేయచ్చు, బెనిఫిట్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న సేమ్ కాబట్టి. ఇష్యూస్ అంటే ఏంటి అంటే, సిన్స్ ఆల్ డేటా ఈస్ లొకేటెడ్ ఎట్ వన్ ప్లేస్, వన్ మస్ట్ బి కేర్ఫుల్ ఇన్ సార్టింగ్ డేటా ఇన్ కమ్యూనిటీ క్లౌడ్ బికాస్ ఇట్ మైట్ బి యాక్సెసబుల్ టు అదర్స్. అంటే ఇప్పుడు మనకి క్లౌడ్ డేటా అనేది అంతా ఒక దగ్గరే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డేటా అనేది మనము మల్టిపుల్ అనేవాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉంటుంది, అంటే ఎందుకంటే అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. అందుకే మనం ఏంటంటే ఇది డేటా అనేది కేర్ఫుల్గా ఉండలేము. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరే పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు థెఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా అది. సో ఇట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ టు అలోకేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నెన్స్, సెక్యూరిటీ అండ్ కాస్ట్ అమాంగ్ ఆర్గనైజేషన్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఈ గ్రూప్ ఆఫ్ డేటా ఉంది కదా, ఈ గ్రూప్ ఆఫ్ డేటాలో మనకి కమ్యూనిటీ అనేలా లైక్ ఇప్పుడు ఇదే ఉంది, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇది ఉంది, ఇందులో ఇంతమంది ఆర్గనైజేషన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇందులో నుంచి మనకి డేటా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాడు ట్రూగా ఉండొచ్చు, బట్ ఈ ఆర్గనైజేషన్ వాడు ఫేక్ కావచ్చు. మెయిన్ ఈ మేబీ థెఫ్ట్ ద డేటా. సో ఇన్ దట్ వే మనకి రెస్పాన్సిబిలిటీస్, సెక్యూరిటీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఇవ్వలేము అనమాట. ఇందులో మల్టిపుల్ యూజెస్ ఉన్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద కమ్యూనిటీ క్లౌడ్. సో దిస్ ఈజ్ ద అబౌట్ ఓవరాల్ డిప్లాయ్మెంట్ మోడల్ అనమాట. షార్ట్లో వచ్చేసానేమో మీరు జస్ట్ ఈ 4 రాయండి సరిపోతుంది, లేదు 5 మార్క్స్కి లేదా ఇలా వచ్చింది అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీది డయాగ్రామ్ వేసి నీట్గా ప్రెజెంటేషన్ చేయండి. దిస్ ఈజ్ దట్. ఓకేనా? థ్యాంక్.